Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పిలిచి మరీ పదవి ఇస్తానన్న ఆ నేతలు పరార్. మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో యువకుల హవా తక్కువే. అదీకాక ఇప్పుడు చంద్రబాబు నిలకడలేమి, లోకేష్ పై నమ్మకం లేకపోవడంతో యువత ఎక్కువగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీలోని యువకుల్లో చాలామంది సీనియర్ నేత వారసులు. వారిని పార్టీ లీడర్లలా కాకుండా తండ్రి చాటు బిడ్డలుగా చూస్తుండడంతో ఈ పార్టీకి తమ ఆలోచనలను శ్రమను దారబోసే ఉద్దేశంలో ఎవరూ కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ యువతకు సారథ్యం వహించిన అనేక మంది నేతలు తర్వాత కాలంలో ఉన్నత పదవులు పొందారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, అమర్నాథ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, బీదా రవిచంద్ర యాదవ్ లాంటి నేతలు తెలుగు యువతకు గతంలో సారథ్యం వహించారు. కానీ ఇప్పుడు ఆ పదవులు చేపట్టేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు అందులో ఎవరిని తెలుగుదేశం అధినేత నియమించింది లేదు. కాదు, ఎవరూ ముందుకు రావడం లేదు. చంద్రబాబు ఆలోచన అయితే కమ్మ సామాజిక వర్గం వారికి కాకుండా ఇతరులకు ఈ పదవి ఇచ్చి మరింత యువతను పార్టీలోకి చేర్చి కొంతవరకు పార్టీని బలపరచాలని. అయితే ఇందులో అనేక పేర్లు పరిశీలనలో ఉండగా వారిని టీడీపీ అధిష్టానం సంప్రదించగా వారి వద్ద నుండి కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. గంటి, హరీష్, మాధుర్, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ వంటి వారు ఈ పదవికి మొగ్గు చూపుతారని చంద్రబాబు ఆశించారు. అయితే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు రాజగోపాల్ రెడ్డి పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మరోవైపు నాదేళ్ల బ్రహ్మం చౌదరి కూడా ఇదే పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతను లోకేష్కు సన్నిహితుడైనా కూడా అతని పట్ల ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఏ ఇతర పార్టీలో అయినా ఇటువంటి పదవి కోసం కొట్టుకుంటారు, కానీ ఇప్పుడు టీడీపీలో మాత్రం వచ్చి పదవి చేపట్టండి నాయనా అంటే మాకొద్దు బాబోయ్ అని పరిగెడుతున్న తీరు ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.